సో ఇందులో చూస్తే మీకు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ యూలర్స్ ఈక్వేషన్ మోషన్ ఈల్డ్స్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అన్నాడు. అంటే నీకు యూలర్స్ ఈక్వేషన్ నుంచి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ వస్తుంది, కానీ నువ్వు కనిపెట్టాల్సింది ఏంటంటే యూలర్స్ ఈక్వేషన్ దేని మీద బేస్ అయ్యింది, అంటే ఇది దేని మీద బేస్ అయింది, అంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని ఇచ్చాడు. అవునా, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలియదు కదా, ఇది చూద్దాం మళ్ళీ, చూడు మర్చిపో. ఓకే ఫైన్, ద బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఈజ్ అప్లికేబుల్ టు స్టడీ ఫ్లో ఆఫ్ ఐడియల్ ఫ్లూయిడ్స్ అలాంగ్ ఏ స్ట్రీమ్ ట్యూబ్. నీకు తెలుసు కదా ఇన్కంప్రెసిబుల్, ఐడియల్, ఇన్విసిడ్, దాని తర్వాత స్టడీ స్ట్రీమ్ లైన్ కదా. ఓకే అందుకే ఇది ఫైన్. ఇప్పుడు చూడు, ద డిస్టెన్స్ ఆఫ్, అది ఏమి ఇచ్చాడు, ద డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది యాక్సిస్ ఆఫ్ వరల్డ్ పూల్ ఈజ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్. ద వెలాసిటీ ఇచ్చాడు, అంటే 20 సెంటీ 20, ఇంత డిస్టెన్స్లో నాకు అంత వెలాసిటీ ఇచ్చాడు. అట్ రేడియస్ ఆఫ్ మళ్ళీ ఆర్ ఇచ్చాడు. వాట్ విల్ బి ద డిప్రెషన్ ఆఫ్ ది సర్ఫేస్ ఎంత అంటున్నాడు. ఓకే, బిలో దట్ అట్ వి సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ బిలో దట్ ఏ వెరీ లార్జ్ డిస్టెన్స్ అంటాడు. సో నీకు అది ఎలా అంటే వీస్ వర్ల్పూల్ కి ఈజ్ అసలు ప్రొపోర్షన్ టు ఆర్ కదా. సో అలాగే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఆర్ వీజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా బై 2g కదా. ఇప్పుడు ఎలా కనుక్కుంటున్నావు డిస్టెన్స్ని, నేను వర్ల్పూల్ తెలిసిన క్వియర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ v1 ఇచ్చాడు, r1 ఇచ్చాడు, v2 r2 అడిగాడు, అదే r2 ఇస్తే నీకు v2 వస్తుంది వచ్చింది. ఓకే, ఎక్కడ నువ్వు జెడ్ కావాలంటే ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై 2g కదా, అక్కడ నువ్వు డైరెక్ట్గా v2 పెట్టేస్తే v2² / 2g వేస్తే నీకు జెట్ వచ్చేస్తుంది. ఓకే, అది ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఆయిలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది, దీని కెన్ బి డెరైవ్ ఫ్రమ్ నేవియర్ స్ట్రోక్స్ ఈక్వేషన్ అంట, కరెక్ట్ అంట. సో నీకు నేవియర్ స్ట్రోక్స్ ఈక్వేషన్ నుంచి యోలస్ వస్తుంది, దాని తర్వాత బెర్నౌల్లీస్ వస్తుంది, అంటే బెన్ అనమాట రివర్స్లో. రిఫర్స్ టు ఎనర్జీ బ్యాలెన్స్ అంటే వేరే ఇంపార్టెంట్, అక్కడ మాస్ బ్యాలెన్స్ ఇచ్చాడు కానీ ఇది ఎనర్జీ బ్యాలెన్స్ కదా. డెవలప్స్ ఇంటూ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అండర్ అప్రోప్రియేట్ కండిషన్ ఈజ్ అప్లైకబుల్ టు రొటేషనల్ అస్ వెల్ అస్ ఇరొటేషనల్ ఫ్లోస్. వెరీ ఇంపార్టెంట్, ఆయిలర్స్ అనేది రొటేషన్ ఇరొటేషనల్గా రెండింటికి అప్లై అవుద్ది, బెర్నౌల్లీస్ అనేది ఓన్లీ రొటేషన్కి అప్లై అవుద్ది, ఇరొటేషనల్గా అప్లై అవ్వదు కదా. సో ది ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ ఇచ్చాడు, ఇంకా వై కాంపోనెంట్ వి ఉంది, ఈ 0 at y = 0, ఇంకా వై కాంపోనెంట్ అంతా అడిగాడు. ఇన్కంప్రెసిబుల్ అంటే నీకు మీనింగ్ ఏంటంటే ∂u/∂x + ∂v/∂y = 0 అవ్వాలి, అది ఇన్కంప్రెసిబుల్ ఫ్లో యొక్క ఈక్వేషన్. నేను ఈ ఫార్ములాలో ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ దాకా కరెక్ట్ వచ్చింది, c = 0 వచ్చింది. సో v = ఇక్కడ f(x) వచ్చింది, అది నువ్వు మర్చిపో, నేను f(y) పెట్టాను, అది f(x) అండి, చూద్దాం అది ఎందుకో. ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చాడు, సిలిండ్రికల్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, డై ఇచ్చాడు, దాని తర్వాత హైట్ ఇచ్చాడు, ఇది డయా హెచ్ ఇచ్చాడు హైట్, కంటైన్స్ అప్ టు వాటర్ మరియు డీడేస్ ఇచ్చాడు, డెప్త్ ఇచ్చాడు, ఇఫ్ అది రొటేట్ చేసాడు ఒమేగాతో, వాట్ ఇస్ ద మ్యాక్సిమం యాంగులర్ వెలాసిటీ దట్ కెన్ బి అటైన్డ్ వితౌట్ ఫిల్లింగ్ అంటాడు. సో నువ్వు ఫస్ట్ ఇక్కడ దాకా ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు నువ్వు అది తిప్పితే నీకు అది ఎలా అవుతుందంటే ఎలా అవుతుంది కదా, ఇనీషియల్గా ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా అయింది. సో ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్ హెచ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది ప్లస్ ఈ వాల్యూమ్ ప్లస్ ఈ వాల్యూమ్ ఈజ్వల్ టు ఈ వాల్యూమ్ ఈక్వల్ చేస్తానికి ఈ హైట్ వస్తుంది, ఈ హైట్ వస్తుంది కదా, అలా ఉండు. నీకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై 2g కదా, నీకు ఒమేగా కావాలి, నీకు ఈ జెడ్ తెలుసు, జెడ్ అనేది డి బై 2 డిస్టెన్స్ దగ్గర ఇది ఎంత హైట్ ఉండో తెలుస్తుంది. సో నీకు ఆర్ తెలుసు, జెడ్ తెలుసు, ఇప్పుడు నీకు ఒమేగా వస్తుంది అలా. సో నీకు ఈక్వల్ చేస్తే నీకు ఈ వై 0.9 వచ్చింది, 0.9 వచ్చిన తర్వాత జెడ్ అనేది 0.6 వస్తుంది. సో ఆ 0.6 వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఒమేగా ఎక్కడ ఎలా కనుక్కో, ఒమేగా వచ్చి రేడియన్ పర్ సెకండ్లో వస్తుంది. సో ఫ్లో మెషర్మెంట్స్ ఇన్ ప్రాండిల్ ప్రిటార్ట్ ట్యూబ్ ఉంది కదా, ఈ ప్రాండిల్ ప్రిటార్ట్ ట్యూబ్ షో ద టిప్ రీడింగ్స్ వేరీ
only across the flow. While the side opening readings varied only in the direction of flow, the type of flow is uniform rotational and right. We'll see, check it later. నీకు ఇందులో ఖచ్చితంగా ఇది ఈక్వి పొటెన్షియల్ అని తెలుసు, ఇది స్ట్రీమ్ లైన్ అని తెలుసు కదా. అవి రెండు నాకు అర్థమైంది. పాత్ లైన్ స్ట్రీక్ లైన్ ఉన్నాయి. పాత్ లైన్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఎస్ఐ ఉంటుంది. స్ట్రీక్ లైన్ అంటే క్యూ. పాత్ లైన్ అంటే పిఎస్ అనుకుంటున్నాను నేనైతే. మంచి పాత్ పాత్ లైన్ బి పిఎస్ త్రీ సరిపోయిందిగా. యా యు ఆర్ రైట్ బ్రో. ఫైన్ నెక్స్ట్ 2 3. ఇందులో ఏం కరెక్ట్ అంటాడు? యాక్సలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఇదా కాదు, ఎందుకంటే మధ్యలో ప్లస్ వచ్చి ఈజ్ ఈక్వల్ 0 అయింది. ఏ యాక్స్ తెలుసు కదా. యా ద కండిషన్ ఆఫ్ ఇర్రొటేషనాలిటీ. అవును ఇది కరెక్టే. 2 1 3 కరెక్ట్. స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్ యూ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి బై డివై కదా. 2 1 3 కరెక్ట్ అనమాట. సో ఇది ఏంటిది, స్ట్రీమ్ లైన్డ్ బాడీకి అయితే ఈ స్ట్రీమ్ లైన్ బాడీ తీసుకుంటే నువ్వు దీనికి సెపరేషన్ అక్కర్స్ ఇఫ్ ఎట్ ఆల్ అట్ ద ఫార్థెస్ట్ డౌన్ స్ట్రీమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంట. ఓకే, ఈ స్ట్రీమ్ లైన్ బాడీ ఈజ్ డిఫైన్డ్ ఎట్ ద పార్ట్ దట్ బాడీ హూ సర్ఫేస్ కోయిన్సైడ్స్ విత్ ద స్ట్రీమ్ లైన్స్ వెన్ ది బాడీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఫ్లో. ఓకే, ఫర్ ఎ వెల్ స్ట్రీమ్ లైన్డ్ బాడీ సెపరేషన్ అక్కర్స్ ఓన్లీ అట్ ద డౌన్ స్ట్రీమ్ ఎండ్. యాజ్ సచ్ ద వేక్ ఇన్ కేస్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ కన్సిక్వెంట్లీ ద ప్రెషర్ డ్రాగ్ ఈజ్ ఆల్సో స్మాల్. దట్ ద టోటల్ డ్రాగ్ ఆన్ ది స్ట్రీమ్ లైన్ బాడీ విల్ బి డ్యూ టు ఫ్రిక్షన్ ఓన్లీ. వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రీమ్ లైన్ బాడీ దగ్గర సెపరేషన్ పాత్ అండ్ ఫార్థెస్ట్ ఎండ్ దగ్గర అవుతుంది. నీకు ఇందులో ఈ ఏ అంటే కంటిన్యూటీ ఈక్వేషన్ తెలుసు కదా నీకు. ఇది ఓకే, ఇది అయిపోయింది. దిస్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ ఇది ఏంటి, ఇది రొటేషన్. సో 2 అయిపోయింది. ఇది దానికి ఇది యాక్సలరేషన్ లేదా అంటే ఇది 1 అంట. సి అనే 3 అంట. ప్రెషర్ వేడింగ్ అండ్ రిలేటివ్ డైరెక్షన్ అంట. ఓకే, ఇదైతే రిలెవెంట్ టు వెలాసిటీ పొటెన్షియల్. ఓకే, నీకు ఇది తెలుసు కదా. సై ఉంటే మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో సై బై డో ఎక్స్. వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వై వస్తుంది. ఫై అంటే సై అంటే ఆపోజిట్ కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు డో సై బై డో ఎక్స్ వస్తుంది. సో నీకు వెలాసిటీ ఈ దీన్ని బట్టి నువ్వు కనుక్కోవచ్చు. ఫైన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ రిలేటెడ్ టు ఫ్లూయిడ్ ఫ్లో అంటాడు. విచ్ ఆఫ్ ద పారామీటర్స్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ రొటేషనల్ యాజ్ వెల్ ఎస్ ఇర్రొటేషనల్ అంటాడు. ఇర్రొటేషనల్ స్ట్రీమ్ ఫంక్షన్ ఉంది. స్ట్రీమ్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఫ్లో ఉండాలి కాబట్టి స్ట్రీమ్ ఫంక్షన్ ఉంటుందంట. వార్టిసిటీ ఉంటుందంట, కానీ వెలాసిటీ పొటెన్షియల్ ఉండదంట. ఓకే, గుర్తుపెట్టుకో. అంటే నీకు రెండిట్లో వార్టిసిటీ ఉంటుంది, స్ట్రీమ్ ఫంక్షన్ ఉంటుంది, కానీ వెలాసిటీ పొటెన్షియల్ ఉండదు. ఈ సమ్ చూసే కదా నువ్వు 5.12. యా సో 5.11 చూడు. అయితే నీకు యూ తెలిసి వి తెలిసి అయితే ద డిశ్చార్జ్ జరిగాడు. నీకు ఫైవ్ తెలుసు కదా, ఫైవ్. సో నీకు యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో సై బై డో వై. అంటే అదే వేసాడు. సో నీకు దాన్ని బట్టి నీకు సై ఎంత వస్తుంది. ఓకే, నీ ఇక్కడ దాకా చేయగలను. ఎక్కడ దాకా? సో ఫస్ట్ ఇక్కడ దాకా వస్తుంది కదా. దాని తర్వాత డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై దోస బై డో వై చేసావు. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది, ఎఫ్ డాష్ వై వచ్చింది కదా. ఈక్వేటింగ్ 2 1 4 అంటే నీకు వచ్చిన ఇది ఏంటి, దీని వాల్యూ ఎక్స్ కదా.
సారీ అది మైనస్ యు అది. ఈక్వల్ టు 142 అది ఈ రెండు ఈక్వల్ చేసాము దీన్ని బట్టి అప్డేషన్ అయ్యి 0 వచ్చిందంట. ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు సి వచ్చింది. సి న్యూమరికల్ కాన్స్టెంట్ విచ్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ 0 అంట. ఫైవ్ వచ్చింది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. 5 1 - 5 2 అంతే. సో ఇక్కడ ఇంటిగ్రేట్ చేసింది ఈ టర్మ్. ఈ టర్మ్ చేస్తే -2xy. చూడు ఇక్కడ ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నీకు ఇక్కడ డిక్యూ అనేది ఎప్పుడు డిఫరెన్స్ ఆఫ్ 5 2 - 5 1. ఓకే. సో ఇందులో ఏంటంటే, సో కన్సిడర్ పారామీటర్స్ ఉన్నాయి ఇందులో. ఏవేమిటి ఇరొటేషనల్ రొటేషనల్ ఉంటాయంటే, వర్టిసిటీ ఉండదు, స్ట్రీమ్ ఫంక్షన్ ఉంటుంది, వెలాసిటీ పొటెన్షియల్ ఉండదు. ఈ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అనేది డిరైవ్డ్ ఫ్రమ్ ద కండిషన్ ఆఫ్ ఇరొటేషనాలిటీ. దస్ ఇన్ ద ఇరొటేషనల్ ఫ్లో దేర్ విల్ బి నాన్ జీరో వర్టిసిటీ అండ్ ద వెలాసిటీ పొటెన్షియల్ కెనాట్ బి డిఫైన్డ్. ఇరొటేషనాలిటీ నుంచి నీకు వెలాసిటీ పొటెన్షియల్ వస్తుంది. సో ఇన్ కేస్ రొటేషనల్ ఫ్లో తీసుకుంటే కనుక నీకు వెలాసిటీ ఫంక్షన్ డిఫైన్ చేయలేవు.